సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాలో శిఖర్ ధావన్ కు ప్రత్యేక స్థానం ఉంది. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ధావన్ కు మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. ఐసీసీ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ మిస్టర్ ఐసీసీ టోర్నీస్ గా పేరు దక్కించుకున్నాడు ధావన్. కానీ గత రెండు T20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. వచ్చే వరల్డ్ కప్ లో అయినా ధావన్ కు చోటు ఉంటుందా ఉండదా అనేది అనుమానమే. ధావన్ కి సుదీర్ఘ అనుభవం ఉంది. చాలా కాలం నుండి మంచి ప్రదర్శన ఇస్తున్నా అతనికి రావాల్సినంత క్రేజ్ రాలేదు. దానికి కారణం కోహ్లీ, రోహిత్. వన్డేలో శిఖర్ ధావన్ కు అదిరిపోయే రికార్డు ఉంది. అతను టాప్ టీమ్స్ పైన కీలక మ్యాచ్లో చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయాల్లోనే శిఖర్ ధావన్ చక్కగా రాణిస్తాడు. కోహ్లీ, రోహిత్ శర్మలతో సమానంగా పరుగులు చేయగల ధావన్ 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత వెనకబడ్డాడు. కోహ్లీ, రోహిత్ క్రేజ్ వల్ల ధావన్కి అవకాశాలు తగ్గిపోయాయి. టాప్ క్లాస్ వరల్డ్ బౌలర్లను చాలా చక్కగా ఎదుర్కొంటాడు. ఫుల్ షాట్, కట్ షాట్, డ్రైవ్ షాట్ అందంగా ఆడగలడు. అతని అనుభవం టీమిండియాకు చాలా అవసరం. మరి సెలెక్టర్లు ధావన్కి ఎలాంటి అవకాశాలు ఇస్తారు, అతన్ని ఎలా ఉపయోగిస్తారన్నది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.